సంస్కృతిని ప్రతిబింబించేలా సొబగులు అద్దుకున్నాయి. కలర్ఫుల్ పెయింటింగ్స్తో అట్రాక్ట్ చేస్తున్నాయి, ప్రయాణికుల్ని ఫిదా చేస్తున్నాయి. ఆర్టీసీ అనగానే డొక్కు బస్సులు గుర్తొస్తాయి, వెలిసిపోయిన రంగులు కళ్ల ముందు కదలాడతాయి. అయితే ఇప్పుడు ఆర్టీసీ బస్సులకు గ్లామర్ వస్తోంది, రంగురంగుల పెయింట్స్ తో మెరిసిపోతున్నాయి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆర్టీసీ బస్సులకు పెయింటింగ్స్ వేస్తున్నారు. మన బస్సు మన సంస్కృతి పేరిట ఆర్టీసీ బస్సులను ముస్తాబు చేస్తున్నారు. విశాఖ రీజియన్ లోని బస్సులను దశల వారీగా రీకండిషన్ చేసి పెయింటింగ్ వేస్తున్నారు. కలర్ఫుల్ గా రెడీ చేసిన 20 బస్సులను ఇప్పటికే ఆరంభించారు. ఈ బస్సులపై అడ్వర్టైజ్మెంట్స్ కనిపించవని అధికారులు చెప్తున్నారు. కళలు, పండుగలు, పర్యాటక ప్రాంతాలు ప్రతిబింబించేలా ఆర్టీసీ బస్సులను ముస్తాబు చేయనున్నారు. బస్సులపై తొలుత విశాఖ అందాలు, రాజా రవివర్మ చిత్రాలు, బాపు బొమ్మలు, ఆంధ్ర పండుగలు, పాడి పంటలు, వ్యవసాయం, పశుపక్ష్యాదులు, తెలుగు సినీ ఘట్టాలు చిత్రీకరించనున్నారు. ఏపీలోని పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు పెట్టి ఎంపికైన చిత్రాలను బస్సులపై పెయింట్ చేస్తారు. ఆ చిత్రం పక్కనే బొమ్మ వేసిన విద్యార్థి పేరు, పాఠశాల పేరు కూడా రాయాలని ప్లాన్ చేశారు. మన లోకల్ ఆర్టిస్టులు ఇన్వాల్వ్ చేసి మన సంస్కృతి మన సాంప్రదాయాల్ని అద్దం పట్టేలా ఈ అకేషన్కి ఉపయోగపడేలా నేను తీర్చిదిద్దాలని అనుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఒక శాంపుల్ అనమాట, ఇది ఒక కర్టన్ రైజర్. ఒక 10 బస్సులు తయారు చేసామండి. విశాఖ అరకు దింసా నృత్యాలు, బాపు గారి బొమ్మలు, రాజా రవివర్మకి అందని అందాలని మన లోకల్ ఆర్టిస్టులు మా బస్సుల మీద తీర్చిదిద్దారు. కలర్ఫుల్ గా ముస్తాబైన ఆర్టీసీ బస్సులను చూసి ప్రయాణికులు వావ్ అంటున్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలతో ఆర్టీసీ బస్సులకు కొత్త కళ వచ్చిందంటున్నారు. విశాఖకు పరిపాలనా రాజధాని కాలం వచ్చేస్తుంది. రాజధాని స్థాయిలో తమ శాఖలు ఉండాలని చాలా ప్రభుత్వ శాఖల అధిపతులు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ పౌర రవాణా శాఖ మరో ముందు అడిగేసింది. నగరంలో ఉన్న సిటీ బస్సులను ఆధునీకరించి వాటిపై అందమైన పెయింటింగ్స్ వేసింది. ఇవి నగరవాసుల్ని అలాగే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ నాంజ్యోతి, విశాఖపట్నం.